Step into Value Zone. Value Zone. Value Zone. Hypermar. Patanjali. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ సేమియా ఉప్మా చేసుకుందామండి. సేమియా ఉప్మా ఏం కష్టం లేదు, చాలా ఈజీ, సింపుల్, 5 నిమిషాల్లో అయిపోతుంది. అయితే దీన్ని ఏం చేయొచ్చు మనము, కూర ముక్కలు ఏమైనా వేసుకుని కొంచెం రిచ్గా చేసుకోవచ్చు. రిచ్గా ఉండే సేమియా ఉప్మా చేసుకుందాం. అండ్ అది పొడి పొడిలాడుతూ ఉండాలి, మృదువుగా కూడా ఉండాలి. రెండు ఉండాలంటే ఏం చేయాలంటే, ముందు మనం ఎంత సేమియా తీసుకుంటున్నామో దానికి కనీసం 4 గింతల నీళ్లు మరగబెట్టుకోవాలి. నీళ్లు మరిగించి ఇందులో కొద్దిగా ఉప్పు కొంచెం వేసుకోవచ్చు, మరి కాస్త 1 స్పూను నూనె వేద్దాం సేమియా అంటుకోకుండా ఉండడానికి. మనం ఈ తరహాలో సేమియాని ఉడికించుకుంటే దీంతో మనము సేమియా పెరుగన్నం అంటే మన దద్దోజనం లాంటిది, అలాంటిది చేసుకోవచ్చు. సేమియా పులిహార చేసుకోవచ్చు, సేమియా పులావ్ కూడా చేసుకోవచ్చు. ఉప్మాకి ఎంత బాగుంటుందో, చాలా రుచిగా ఉంటుంది, మృదువుగా వస్తుంది. మనము తిరగమాతలో వేసేసి దాంట్లో వేయించి నీళ్ళు పోసుకుని నీళ్ళు మరగబెట్టుకుని పోసుకోవచ్చు. అదొక మెథడ్ మన ఛానల్లో ఉంది, చూడండి. అది కూడా అదో రకం, ఇది రెండో రకం. నీళ్ళు మరిగిపోయినాయి, ఈ మరిగిన నీళ్ళల్లో సేమియా పోసేద్దాం. 2-3 నిమిషాలు ఈ వేడి నీళ్ళల్లో సేమియాని ఉడకనిచ్చి తర్వాత చల్లార్చి చేసుకోవాలన్నమాట. దీన్ని చల్లార్చి ఆరబెట్టి పక్కన పెట్టుకుంటే మనం 1 గంట తర్వాత కూడా ఉప్మా చేసుకోవచ్చు. జస్ట్ చన్నీళ్ళు పోసి చల్లారి పెట్టేసి పళ్ళల్లో విడివిడిగా తీసి పెట్టామనుకోండి, రెడీగా ఉంటుంది. సేమియా 2-3 నిమిషాల పాటు ఈ మరుగు నీళ్ళల్లో ఉడకనిద్దాం. మనం సేమియా ఉప్మా సేమియాతో ఏదైనా చేయాలంటే ముందు 1 పెద్ద గిన్నెతో నీళ్ళు పెట్టేసుకుంటే ఇది రెడీ అయిపోతే తర్వాత మిగిలిన పని చేసుకోవచ్చు. సేమియా చూడండి, ఉడికిపోయింది. చాలు, ఇలాగ ఇలా నలిగితే ఉడికిపోయినట్టు, ఇంతకంటే అక్కర్లేదు. స్టవ్ ఆపేసి దీన్ని వడపోసేయండి. ఇలాంటిది ఏదైనా ఉంటుంది మన దగ్గర, ఎలా అంటే ఈ చిల్లుల పళ్ళాలు అలాంటివి ఉంటాయి చూడండి, దేంట్లోనా పోసేయండి. పోసేసి ఇమీడియట్గా ఏం చేయాలంటే సన్నీళ్ళు పోసేసి దీన్ని చల్లారి పెట్టేసేయాలి. ట్యాప్ వాటర్ మంచి ఫ్లో ఉంటే దాంట్లో కూడా పోసేయచ్చు. ఇమీడియట్గా దీన్ని చల్లారి పెట్టేసేయాలి. చల్లారిపోతే ఎంత మటుకు ఉడికిందో అక్కడ ఆగిపోతుంది, ఇంకా ఫర్దర్గా వేడికి మెత్తమెత్తగా అయిపోకుండా అన్నమాట. ఇంకా కొన్ని నీళ్ళు పోస్తే ఇది చల్లారిపోతుంది. ఇప్పుడు దీన్ని చన్నీళ్ళల్లోంచి తీసేసి 1 పళ్ళెంలో విశాలంగా పోసి నీళ్ళు మొత్తం ఓడిపోనివ్వాలి. తీయటం, 1 ప్లేట్లో చల్లారి పెట్టేసుకోవటం. ఆరబెట్టేస్తే తడికి శుద్ధగా అయిపోకుండా ఉంటుంది. సేమియా పూర్తిగా డ్రై చేసేసి అంటే బాగా నీళ్లు తీసేసి ఆరబెట్టేసాము చూడండి. ఇప్పుడు ఇంకా 1కి 2 పోయాలా 3 పోయాలా, ఒకటే పోయాలా, వేడి నీళ్ళు కాచుకోవాలా, ఈ బాధ ఏం లేదు. తిరగమాత పెట్టుకోవటం, ఇది ఎత్తి దాంట్లో కలిపేయటమే. సో మన ఉప్మాని కొంచెం రిచ్గా చేసుకోవటం కోసం ఏవో 2-3 కూరలు అండి, ఏవి కుదిరితే అవి. నేను ఆలు, క్యారెట్, తర్వాత 1 ఉల్లిపాయ పెట్టాము, 1 బీన్స్ ఉన్నాయి, గ్రీన్ పీస్ ఉంటే అవి వేసుకోవచ్చు. తర్వాత ఏమో మన బఠానీలు లాంటివి ఏమైనా నానబెట్టిన ఉంటే అవి, పెసలు లాంటివి మొలకెత్తిన ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఏవి కుదిరితే అవి వేసుకోండి, ఏవి ఉంటే అవి. కొంచెం ఏదైనా రిచ్గా చేస్తే ఒట్టి సేమియా మైదా పిండి తిన్న ఫీలింగ్ కాకుండా కొంచెం రిచ్గా హెవీగా ఉంటుంది. రకరకాల కూరలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి చాలా నూనె ఏం పట్టదండి, 2 స్పూన్లు చాలు. ఈ తిరగమాత కూర ముక్కలు మగ్గడానికే కావాలి మనకి. నూనె వేసిన కొద్దికి సేమియా ఆయిలీగా అయిపోతుంది. 1 పెద్ద స్పూను లేదా 2 టేబుల్ స్పూన్లు అనుకోండి పల్లీలు వేద్దాం. పల్లీల మీద పొట్టు ఇష్టం లేని వాళ్ళు వేయించి పొట్టు తీసేసుకోండి. ఈ కాస్త ఉప్పాకి అంత పెద్ద అభ్యంతరం ఏమి ఉండదు అనుకుంటే ఇలాగే వేసేసుకోవచ్చు. తర్వాత 1 స్పూను ఆవాలు, ఆవాలు పేలుతున్నాయి. 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు. పోపు దినుసులు వేయగానే కొద్దిగా అల్లం వేయండి, 1 ఇంచి అల్లం వేస్తే బాగుంటుంది. 3-4 పచ్చిమిరపకాయల ముక్కలు కొద్దిగా కడిగి పెట్టుకున్న కరివేపాకు,
ఉల్లిపాయలు పూర్తిగా మీ ఛాయిస్ అండి. వద్దనుకుంటే మానేయండి, పెద్దవాళ్ళు ఉల్లిపాయలు తినంటే మానేసేయచ్చు. చిన్న ఉల్లిపాయ వేసాను అంతే. ఆలు హాఫ్ ఆలునే ఎక్కువ లేదు, చిన్నది ఒక కప్పు ఆలు ముక్కలు అనుకోండి, చిన్న కప్పు. దాంతో అదే చిన్న కప్ తోటి క్యారెట్ ముక్కలు. తర్వాత గ్రీన్ పీస్ అయితే ఇప్పుడు పెద్దగా ఇంకా దొరకట్లేదండి, మన ఇది వేస్తున్నాను, బీన్స్ ముక్కలు వేస్తున్నాను. బఠానీలు ఫ్రిడ్జ్లో ఉంచుకునే అలవాటు ఉన్న వాళ్ళు నానబెట్టి వేసుకోవచ్చు, బాగుంటాయి అవి కూడా. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు చల్లి మూత పెట్టేస్తే ఇవి మనకి కాస్త మగ్గిపోయాక మొత్తం, అంటే అది పూర్తిగా ఉడికిన తర్వాతే ఉప్మా ఇంకా పెద్ద ఉడికేదేం లేదు, ఆల్రెడీ సేమియా ఉడికిచ్చాం కదా, ఈ ముక్క మొత్తం ఉడికిపోయి చక్కగా ట్రాన్స్లూసెంట్గా అయిపోయాక అప్పుడు కలిపేసుకోవాలి. చక్కగా ముక్కలన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సేమియాకి సరిపడా కూడా ఉప్పు వేసేద్దాం. ఇందాక కొంచెమే వేసాం కదా, దాని మీద వేస్తే మనం కలపలేకపోతాం, అందుకని ఇక్కడ వేసుకుంటేనే నయం. వేసేసి ఇప్పుడు ఈ సేమియాని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసే. స్టవ్ ఆన్లోనే ఉంచితే ఇందులో ఏమైనా ఒక్క నలకంత తడి సూపు వాసి తడి ఉంటే అది కూడా పోతుంది. ఇంకొంచెం కలర్ఫుల్గా పింక్గా కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు అండి. పైన సన్నటి టమాటా ముక్కలు వేసినా కూడా మగ్గిపోతుంది, బాగుంటుంది. నాకంత టమాటో చాయిస్ లేదు ఉప్మాల్లోకి, ఎర్రగా కనపడక్కర్లేదు అన్నమాట. ఈ పోపు దినుసులు కనపడితే బాగుంటుంది, మన చాయిస్ ప్రకారం చేసుకోవటమే. దీంట్లో ఏం చేద్దామంటే స్టవ్ ఆపేస్తున్నాను, ఒక నిమ్మకాయ పిండిద్దాము. నిమ్మకాయ లెమన్ చాయిస్ లేకపోతే జలుబులు చేసేవాళ్ళు మానేయచ్చు, వేస్తే బాగుంటుంది. చేతి కొద్ది కొత్తిమీర వేసేయండి ఇందులో, ఇంకా వేడిగానే ఉంది కాబట్టి ఈ వేడికి కొత్తిమీర కూడా సెట్ అయిపోతుంది. ఇదిగోండి మన సేమియా ఉప్మా, సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ మెథడ్. చల్లారిపోయినా కూడా బాగుంటుందండి ఇది, ఇంకా ముద్దవటము సొద్దవటము ఏమి ఉండదు. ఎలా ఉన్నదో మనకి ఎట్లా కనిపిస్తోందో అలాగే చల్లారాక కూడా ఉంటుంది సేమియా ఉప్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.